వేదికి అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్టు అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. అలా ఒక ముచ్చట చెప్పి ఒక పాట వాడి క్లోజ్ చేస్తా. ఒక ముచ్చట ఏంటంటే పాట పాట వాడే ఖచ్చితంగా, కానీ ప్రతి వేదిక మీద నేను చెప్పినట్టు ముందుగా వేదిక మీద పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ మీ ప్రతి వేదిక మీద ఈరోజు పాట అనేది మధుప్రియకి మా అమ్మ నాన్న నేర్పిస్తే తెలంగాణ ప్రపంచానికి మధుప్రియ అనే ఒక వ్యక్తిని పరిచయం చేసింది మాత్రం గద్దర్ తాత ఒక్కడే. తెలంగాణ గురించి వెనలకకి తెలిసిందే. నేను చిన్నప్పటి నుంచి చాలామంది అక్క వాళ్ళ గురించి వాళ్ళు అమెరికాలో పుట్టిర్రు, అమెరికాలో పెరిగిర్రు, అమెరికాలో తిరుగుతురు అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి అక్కను చూస్తున్నాను. నేను వాళ్ళ ఇంట్లో నన్ను ఒక ఇంటి బిడ్డలాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తాత నన్ను ఏలు పట్టుకుని తెలంగాణ 10 జిల్లాలు, అప్పుడు పాత 10 జిల్లాలు తిప్పితే ఒక జయరాజ్ అంకుల్ కానీ, ఒక అండశ్రీ అంకుల్ కానివ్వండి, ఒక విమలమ్మ కానివ్వండి, ఈరోజు ఎవరైతే సోమన్న కానివ్వండి, ఈరోజు ఏడుగు మీద ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఎత్తుకొని తెలంగాణ 10 జిల్లాలు తిప్పిర్రు. తెలంగాణ ఉద్యమం వేడుకనే గుర్తుకొచ్చింది. కాసిమన్నకి కృతజ్ఞతలు చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో నేను తిరిగిన గద్దర్ తాతతోటి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా అని ఈరోజు నన్ను గుర్తుపెట్టుకొని మరీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కాసిమన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, గద్దర్ తాత గురించి ఒక మాట చెప్తా. పాటమ బతుకున్న రోజులు, విప్లవ పాట ప్రశ్నించే పాట బతుకున్న రోజులు గద్దర్ తాత గొంతు ఖచ్చితంగా ఉంటుంది, దానికి డోకా లేదు. సేవ్ కాన్స్టిట్యూషన్ గత 6 ఏళ్ళుగా నాకు తెలిసి ఒకే ఒక నినాదం పెట్టుకొని గద్దర్ తాత తిరిగిండు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అని వెనలకు అడిగినప్పుడు ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, గద్దర్ అనేటువంటి ఎప్పుడైనా లెజెండే, గద్దర్ తాత ఒక్కడే, ఆయన వారసులుగా మనం అందరం పాడొచ్చు, ఆడొచ్చు, మాట్లాడొచ్చు, తిరగొచ్చు, కానీ గద్దర్ అనేటువంటి ఒక్కడే. ఆయన పాట ఎప్పుడు ప్రజలున్న రోజులు, ప్రజల పాట ఉన్న రోజులు గద్దర్ అనేటువంటి ఉంటాడు ఖచ్చితంగా. అందుకే తాతకి నా నోటి నుంచి ఇష్టమైన, బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కొడుకు, నీకు బరువైతే చెప్పు కొడుక, నా బలమిస్తా వట్టు కొడుక, కొడుక ఓ ముద్దు కొడుక, కొడుక కడుపారాగన్నా నీ కన్న తల్లి నీరా, కనుల రాజు దమాని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబురంపా, కనబడ్డాళ్ళను అడిగిన కానరావాయ కొడుక. నేను పాటలు పాడుతుంటే సుధా లక్షక్తి జంకులకు ఒక విషయం గుర్తుందో లేదో, కానీ నేను సూపర్ సింగర్ మా టీవీలో పాట పాడేటప్పుడు తెచ్చి పెడితే తిని కూసుంటావు, గద్దర్ తాత పాట, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరలక పంట అనంటావు బాబో ముద్దుల బాబో, ఒక్క ప్రశ్న అడుగు చెప్పు తావ బావా, ఈ ప్రశ్న అడుగు చెప్పు తావ బావా. ఈ పాట పాడినప్పుడు ఒక సుద్దాల శక్తిగా ఒక గోరెడ్డి వెంకన్న కాకుండా ఒక చిన్నపాటి గద్దర్ కనబడుతుండమ్మా నీలో అని చెప్పి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను జిల్లగిలో మర్చిపోలేను. భద్రం కొడుక నా కొడుక కమ్రన్న జరా, తైలం కొడుక నా కొడుక కమ్రన్న, రిక్షా ఎక్కే కాడది, అందరు సపోర్ట్ కొట్టాలన్న నా కోసం కాకపోయినా, రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ, పైలం కొడుక నా కొడుక కమ్రన్న జరా, పైలం కొడుక నా కొడుక కమ్రన్న, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, ఇది పట్నం కొడుక నా కొడుక కమ్రన్న జరా, పైలం కొడుక నా కొడుక కమ్రన్న, భద్రం కొడుక నా కొడుక కమ్రన్న జరా.
గజా యుద్ధను ఒక గద్దరన్న అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జోహార్ ప్రజా యుద్ధను ఒక గద్దరన్న మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కాసిన్ సార్కి కృతజ్ఞతలు థాంక్యూ